సభలో తాము అరిస్తే టీడీపీ సభ్యులు తట్టుకోలేరని వైసీపీ సభ్యులు అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులు క్రాస్ టాక్ చేస్తే సభ జరగదని ఆయన హెచ్చరించారు. మీరు 23 మందే ఉన్నారు, మేము 150 మంది ఉన్నాం. మేము అరవడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అంటూ అంబటి రాంబాబు తీవ్ర స్వరంతో అన్నారు. రైతులకు బ్రహ్మాండంగా మేము చేశామని టీడీపీ సభ్యులు చెప్పారని ఆయన అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు బట్టలు ఇస్తామని చెప్పి పిలిచి బట్టలోడదీయించి గోజీ ఇచ్చారని, గోజీ ఇచ్చాం పండుగ చేసుకోండి పంపించి వేశారని టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు అంబటి రాంబాబు. ఇలా మీరు క్రాస్ టాక్ చేస్తే చాలా ఇబ్బంది, సభ జరగదు. మీరు కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు, మేము 151 మంది ఉన్నాము. మీరు అరవటం మొదలెడితే మేము అరిస్తే పట్టుకోలేరు. ఒక విషయం ఉండ బాను ఉన్న మాట అధ్యక్ష, ఇక్కడ వారు మేము రైతులకి బ్రహ్మాండంగా చేశాము అని వారు అన్నారు. మీరు అనలేదు, అయ్యో నాతో మీరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారండి. మా ఇంటి పట్టి మాట్లాడమని నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, నేను మీతో మాట్లాడుతున్నా. నాకు ఇది ఎలా గుర్తొస్తుందంటే, రైతులకి వారి ప్రభుత్వంలో ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. వీరు బట్టలు పెడతామని తీసుకొచ్చి శుభ్రంగా బట్టలన్నీ ఊడదీసి వారు ఇచ్చి గోచిచ్చారు అధ్యక్ష. మేము గోచిచ్చాం పండుగ చేసుకోండి అంటే, గోచిచ్చి పండుగ చేసుకోమంటే ఏంటి అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. దానికి పండుగ చేసుకుంటారా? దానికి ఇంత చర్చ, మీరు ఇచ్చిన గోసి గురించి ఇంతసేపు మమ్మల్ని చర్చలో పెట్టి గందరగోళం చేస్తారు. బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చి గోచి పట్టు తిరగమంటారు ఏంటి అధ్యక్ష? దానికి చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగా నేను గోచిచ్చాను అంటే ఏంటండి గోచిచ్చేది? బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చేది ఏంటండి? నేను దయచేసి మీరు రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ లో బట్టలన్నీ ఊడదీసి గోచిచ్చినందుకు మీకు ఘనమైన సత్కారం చేశారు. 22 మందిని మీకు పంపించారు.